పాటకు పాదాభివందనం, అందులో ప్రజల పాటకి పాదాభివందనం. ఏదైనా కానీ సాయి చంద్ అనే ఎవల్యూషన్, ఆ సాయి చంద్ అనే పాట పత్రికల ద్వారా ఓ మిత్రుల ద్వారా ఇక్కడికి వచ్చిన వాళ్ళు వినాలే, తెలుసుకోవాలి. సాయి చంద్ అనే పాట అట్టడుగులో ఆ ఊరిలో ఊరు అవతల ఊరుకు దూరంగా నెట్టివేయబడ్డ మనిషిగా గుర్తించబడని ఒక మనిషి తాను ఏడ్చినప్పుడు తాను బాధపడ్డప్పుడు వచ్చిన పాట అది. ఆ పాటను దగ్గర తీర్చింది విప్లవ పార్టీలు. ఆ పాటను చిన్నప్పటి నుండే దగ్గర తీసింది విప్లవోద్యమం. అంటే ఇది మారాలి, ఆ ఊరావాలన్నోడు ఎప్పుడైనా ఊర్లోకి రావాలనే పాట. వాళ్ళ తండ్రి విప్లవ రచయిత, ఇలా సంఘం మెంబర్, తర్వాత అనేక అమరచింతపల్లిలో నేను ప్రోగ్రాం ఇచ్చినప్పుడు వాళ్ళ తండ్రి వాళ్ళందరూ కలిసేది. ఆ పల్లె విప్లవాల పల్లె. అక్కడ దొరల మీద భూస్వాముల మీద నీ బాంఛన్ని కాలుమొక్త దొర అనకుండా తిరగబాటు చేసిండు. ఎవల్యూషన్ ఎక్కడి నుండి వచ్చింది అంటే ఈ మొక్క చెట్టు మురికిందంటే ఏర్లోకి వెళ్ళాలి, అప్పటి నుండి పరిచయం. అది బ్రీఫ్గా ఆ తిరుగుబాటు పాటనే చిన్నప్పటి నుండి పెరిగి పెరిగి విప్లవ పాటై, అభ్యుదయ పాటై, ప్రత్యేక తెలంగాణ పాట అయింది. అది ఒకరోజు ప్రత్యేక తెలంగాణ పాటగా పుట్టలే. పాటల చరిత్ర ఇక్కడ భారతదేశంలో తెలంగాణలో తెలుసుకోవాల్సిన ప్రజలారా మీ పాదాభివందనం అని చెప్తూ, ఆయన ఆత్మకు శాంతించాలంటే గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, తెలంగాణ పార్టీలో ఉండే పార్టీ సభ్యులారా, మొట్టమొదట అక్కడ ఉన్న కళాకారుల్ని ఎవరైతున్నారో తెలంగాణ కోసం పాట పాడి ప్రాణమిచ్చి స్టేజ్ మీద లక్షల కోట్లాది మందిని కదిలిస్తే కూర్చుండబెడితే వాళ్ళని మాట్లాడనీకి వచ్చినటువంటి మహానాయకులారా, ఆయన పాడిన లేటెస్ట్ పాట అమరవీరుల గురించి పోలీస్ కిష్టన్నతో మొదలుకొని స్వర్ణవర్ధ పాడిన పాటల్ని ఒకసారి వినండి అని చెప్తున్నాను. ఆ ఆత్మ సాయి చంద్ పాటల ఆత్మ అంటే తెలంగాణ ఆత్మ గురించి మాట్లాడతాడు, అందుగురించే మన గుండెల్లోకి వస్తాడు. తెలంగాణ ఆత్మ ఉండాలి, తెలంగాణని రక్షించాలంటే తెలంగాణ ఆత్మ లేకుండా అది మరుబొమ్మయ్యో. ఆయన పాడినట్టు ఓ శిలువ, ఓ శివుడా నువ్వు శిలువ అయినవు అంటే కాదు. కాబట్టి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, నా అత్యంత బిడ్డలాంటి కేటీఆర్ గారు, ఆ పార్టీలో ఉన్న క్యాబినెట్ మంత్రులారా, ఎమ్మెల్యేలారా, మీకు విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే సాయి చంద్ ఈ మధ్య ఎప్పుడప్పుడప్పుడు టెలిఫోన్లో మాట్లాడేవాడు, ఎట్లున్నారా తమ్మి మంచుకున్నారు అన్నా, మన కళాకారులందరినీ వాళ్ళకు ఒక పర్మనెంట్ ఉద్యోగం కావాలి, వాళ్ళకు ఒక ఇల్లు కావాలి, వాళ్ళకు ఒక ఆరోగ్యం కావాలి, వాళ్ళ పిల్లలకు పసిపిల్లలకు ఎడ్యుకేషన్ కావాలి. చూడు ఎంత చిన్న కోరికలో ఆత్మాభిమానం గలవాడు చెప్తుండే, అన్నా మనం కొట్లాడాలి, ఏం అడగలే, నాకు ఫ్లైట్ కావాలి ముఖ్యమంత్రి కావాలని అడగలే. నా కళాకారులకు ఉదాహరణకి గంగిరెద్దులు ఆడిచ్చిన వాళ్ళు, బుడుబుడుకలు ఆడిచ్చిన వాళ్ళు, మన అనొద్దు ఆ పదమేమనాలను కొంచెం ఏమంటారు ఇజ్రాలకు వాళ్ళకు ఉద్యోగం ఇవ్వాలి. మనతోటి కోట్లాది మంది ధూమ్ధాంలో కదిలిన వాళ్ళు లక్షలాది మంది ఉన్నారన్నా, వీళ్ళందరికీ మనము గౌరవనీయ ముఖ్యమంత్రి చెప్పి ఆ కళాకారులది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి ఆ గంగిరెద్దులు ఆడేటోడు తన ఛాతి మీద గంగిరెద్దు పెట్టుకొని కాలు పెట్టుకొని అమ్మ తెలంగాణ వస్తుందా అంటే వస్తుంది అన్నాడు. ఆ ఎద్దుకు గడ్డేయాలే, ఆ కళాకారునికి జీవితం ఇవ్వాలని చెప్పేవాడు. అందుకే తెలంగాణ గద్దర్ ప్రజా పార్టీ అనేది ఈ మధ్య ఒక పార్టీ పెట్టాం. ఆ పార్టీ తరఫు నుంచి పార్టీ అధ్యక్షుడిగా నా అత్యంత ప్రియమైనటువంటి తెలంగాణ పరిపాలించే నాయకులారా, సాయి చంద్ ఆత్మ శాంతించాలంటే ఆ గ్రాస్ రూట్లోకి వెళ్ళి పాట పాడుతున్నటువంటి కళాకారుల దగ్గరికి వెళ్ళండి. मीकिच्चे प्रोग्राम इप्पुडु अदे नेनु यू गो टू देम ఏ కళాకారులైతే సాయి చంద్ లెక్క విప్లవ పార్టీ నుండి వాళ్ళ తండ్రి విప్లవ రచయిత అయ్యి న్యూ డెమోక్రసీలో పార్టీ చేసి ఇక్కడ అమర్చింతపల్లికి వచ్చిన వాళ్ళు ఎవరైనా చెప్తారు. అక్కడ నుండి ఆ పాట విప్లవ పాట అభ్యుదయ పాట అయి తెలంగాణ పాట అయి ఈరోజు ఇంత చిన్న చిన్న వయసులోనే చనిపోయాడు. ఆ కారణం ఏందో అర్థం కాలేదు. ఆ మనసులో ఏం మదన పడుతుందో అర్థమైతలేదు. ఆయన ఎన్ని బాధలు పడితే హార్ట్ అటాక్ వచ్చిందో నాకు తెలియదు. ఆయన గొప్ప అందుకే తెలంగాణ ఆత్మ గల్లవాళ్ళు తెలంగాణని పరిపాలించాలి. ఆ ఆత్మ ఉండాలి, తొక్కులాడాలి. ఆ ఆత్మ లేనివాడు మరుబొమ్మలు ఈ తెలంగాణని పరిపాలించలేరని చెప్తూ ఈ విధంగానే రిజిస్టర్డ్ చేసింది ఇంకా రాలే. పత్రికా విలేకరులారా